తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎర్రంపాలెం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన బాదంపూడి హర్షిత గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఇంటికి త్రాగునీరు సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, విద్య, వైద్య సౌకర్యాల కల్పన కోసం పనిచేస్తారని హామీ ఇచ్చారు. ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తారన్నారు. తమ గ్రామాన్ని ఆదర్శంగా నింపుతానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. నన్ను ఎన్నిక చేసిన ప్రజలందరికీ మా హార్ట్ఫుల్ థ్యాంక్స్. నేను క్యాన్వాసింగ్ చేసినప్పుడు చాలా సమస్యలను చూశాను. అందులో ప్రధానంగా ఎలక్ట్రిసిటీ, వాటర్, శానిటేషన్ వీటి మీద నేను దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నేను ఉండే ఈ 5 ఇయర్స్లో డెఫినెట్గా వాటన్నిటిని డెవలప్ చేస్తాను. నా మీద నమ్మకం ఉంచి నన్ను ఎన్నుకున్న ప్రజలందరికీ నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను రబ్బ ఎర్రంపాలెం గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. నన్ను ఎన్నిక చేసిన ప్రజలందరికీ మా హార్ట్ఫుల్ థ్యాంక్స్. నేను క్యాన్వాసింగ్ చేసినప్పుడు చాలా సమస్యలను చూశాను. అందులో ప్రధానంగా ఎలక్ట్రిసిటీ, వాటర్, శానిటేషన్ వీటి మీద నేను దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నేను ఉండే ఈ 5 ఇయర్స్లో డెఫినెట్గా వాటన్నిటిని డెవలప్ చేస్తాను. నా మీద నమ్మకం ఉంచి నన్ను ఎన్నుకున్న ప్రజలందరికీ నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే గ్రామ పెద్దలందరికీ నేను చెప్పేది ఒకటి, మీ దగ్గర ఏమైనా మీకు సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ నా దృష్టికి తీసుకురండి. నేను అవన్నీ డెఫినెట్గా సాల్వ్ చేస్తాను. నాకు తెలిసిన నేను చెప్పాను, మీ అందరికీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను, ఏ సమస్యలన్నా తీర్చుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఊరిలో ఉన్న ప్రధాన సమస్యలైన ఎడ్యుకేషన్, హెల్త్, వాటర్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ వీటన్నింటినీ క్లియర్ చేస్తాను. ప్రతి ఇంటికి వాటర్ ఫెసిలిటీని ఇస్తాను. మీ అందరి సమస్యలు ఏమన్నా డెఫినెట్గా అవన్నీ క్లియర్ చేస్తాను. మీ ఇంట్లో ఉండే సమస్యలు ఏమైనా సరే నా దృష్టికి తీసుకురండి. మరొకసారి పెద్దపల్లి ఇంకా ఎర్రంపాలెం ప్రజలందరూ నన్ను నమ్మి గెలిపించినందుకు చాలా థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా మెంటాడ మండలం